హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కూల్ ట్రెండీ థాట్స్. ఇవాళ వీడియోలో అల్లం మినపగారల్ని టేస్టీగా, క్రిస్పీగా, సాఫ్ట్గా, అలాగే ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ లేకుండా ఎలా తయారు చేసుకోవాలో అనేది టిప్స్తో పాటు మీకు చూపించబోతున్నాను. సో స్కిప్ చేయకుండా వీడియో అండి వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే మినప్పప్పుని 4 అవర్స్ పాటు వాటర్లో నానపెట్టుకోవాలి. నానపెట్టుకున్న తర్వాత 1కి 2 సార్లు వాష్ చేసుకొని ఇట్లా వాటర్ అన్నీ వంపేసుకొని వీడియోలో చూపించిన విధంగా పప్పుని ఉంచుకోవాలండి. ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు అల్లం ముక్కని పీల్ ఆఫ్ చేసి ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లోకి తీసుకున్నాను. అండ్ అలాగే ఒక 1 బిగ్ సైజ్ పచ్చిమిర్చి కూడా ఒకటి తీసుకోవాలి. సో ఇలా ఈ రెండింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా తీసుకున్న మినపగుండ్లను కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో మీరు గ్రైండర్లో గన చేస్తున్నట్లయితే అన్నీ ఒకేసారి వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. మిక్సీలో అయితే కొద్ది కొద్దిగా వేసుకుంటే మనకి పిండి అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ స్టేజ్లోనే టేస్ట్కి తగ్గంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఈవెన్గా పిండి అంతా కలుస్తుంది, సాల్ట్ అనేది ఈవెన్గా కలుస్తుంది. సో పేస్ట్ లాగా అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం చిటికెడు వంట సోడా కూడా యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, మీకు క్రిస్పీగా కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదు సాఫ్ట్గా ఉండాలంటే వంట సోడా స్కిప్ చేయొచ్చు. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. 1 అవర్ తర్వాత మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చేతిని వాటర్లో తడుపుకొని వడపిండి తీసుకొని వడల కింద ఒత్తుకొని మిడిల్లో హోల్ పెట్టేసి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవటమే. ఎవరైనా ఫస్ట్ టైం వడలు చేస్తున్నట్లయితే ఆయిల్ ప్యాకెట్ మీద కానీ లేదంటే మిల్క్ ప్యాకెట్ మీద కానీ వాటర్తో తడిపి వడల కింద ఒత్తుకొని వేసుకోవచ్చు. అది కూడా ఈజీగా ఉంటుంది. లేదు అంటే టీ స్ట్రైనర్ ఉంటుంది కదా, దాని వెనకలకి తిప్పి అక్కడ కూడా వాటర్తో తడిపి వడల కింద వేసుకోవచ్చు. అది కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి. అండ్ షేప్ కూడా మనకి అన్నీ ఈవెన్గా కూడా వస్తాయి అలా చేయడం వల్ల. సో నేనైతే చేత్తోనే వేసేసాను. అండ్ మనకి ఇన్ కేస్ వడల పిండి జారుగా వచ్చిందంటే 1-2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు కూడా మనకి వడలు అనేటివి పర్ఫెక్ట్ కలర్ అండ్ టెక్స్చర్ కూడా వస్తాయి. నార్మల్గా ఆయిల్ ఎందుకు అబ్జర్వ్ అవుతుంది అంటే వంట సోడా ఎక్కువైనా లేదంటే పప్పు, కొత్త పప్పు అయినా సరే మినప్పప్పు, లేదు అంటే వడపిండి జారుగా అయినా సరే మనకి ఆయిల్ అనేది ఎక్కువ అబ్జర్వ్ అయిపోతూ ఉంటుంది. సో ఇది కొంచెం మనం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే చూసారు కదా గోల్డెన్ ఎల్లోయిష్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వడలను అయితే డీప్ ఫ్రై చేసుకున్నాను. ఎప్పుడూ మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకొని వడలు అనేది డీప్ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి ఈవెన్గా వడలు అనేటివి బాగా ఫ్రై అవుతాయి. సో ఇలాగే మిగిలిన పిండిని కూడా చేతిని వాటర్లో తడుపుకుంటూ వడపిండిని వడల కింద ఒత్తుకొని వేసుకుంటూ మొత్తం వడలు అయితే చేసుకోవచ్చు. లేదు అంటే మిగతా పిండిని మనం ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకొని నెక్స్ట్ డే కూడా వాడుకోవచ్చు. పిండి అనేది ఎక్కడికి చెడిపోదు. సో నేనైతే వడల్ని ఈ విధంగా తయారు చేస్తానండి. అప్పుడే మనకి ఆయిల్ అబ్జర్వ్ చేయకుండా అలాగే క్రిస్పీ అండ్ సాఫ్ట్గా అయితే వడలు వస్తాయి. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టేస్టీ వడల్ని మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చాయనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.